It is my privilege to introduce Professor Arul Mohji Garu, who has been, in other sense, if I see his thesis, Bosompal, place may be replaced with Matthew. వారికి నాకు ఎప్పటి నుంచో సన్నిహిత అనుబంధం ఉంది. దాన్ని బట్టి మాత్రమే కాక భారతదేశంలో ఈ అంశాల మీద నిపుణులు ఎవరైనా ఉన్నారంటే ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారు, పదవి విరమణ చేసిన వారు కాదు, వారినే ప్రముఖంగా పేర్కొనాల్సి ఉంటుంది. తెలుగు తమిళ భాషల మధ్య యంత్రానికి నియంత్రించడంలో అర్థాన్ని ఏ అర్థంలో తీసుకోవాలి, ఆ అర్థానికి ఒక జాలాన్ని కూడా ఏర్పాటు చేసి ఒక్కొక్క అర్థం ఎన్ని రూపాల్లో ఉంటుంది, దానికి ఉన్నటువంటి నీడలేంటి, ఛాయలేంటి, సెమాంటిక్ షేడ్స్ అంటారు, ఇట్లన్నిటిని కూడా వారు రెండు భాషలని ఇంగ్లీషు పక్కన పెడితే తెలుగు తమిళ భాషల్లో గట్టి పట్టు కలిగినటువంటి వ్యక్తి. వారిని ఇంట్రడ్యూస్ చేయటం నాకు గర్వకారణంగా ఉంది. వి వెల్కమ్ యూ సార్, ప్రొఫెసర్ అరుల్ మోహ్జీ గారు, ఆన్ బిహాఫ్ ఆఫ్ నేషనల్ ట్రాన్స్లేషన్ మిషన్ అండ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ గుంటూరు. డాక్టర్ అరుల్ మోహ్జీ గారు ఈ రిసీవ్డ్ పిహెచ్డి ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి ఇన్ లింగ్విస్టిక్స్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. బేసికల్లీ సైన్స్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ భారతీయర్ యూనివర్సిటీ అండ్ హీ హ్యాస్ బీన్ ఇన్స్ట్రుమెంట్ సర్వింగ్ వేరియస్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ద్రౌడియన్ యూనివర్సిటీ కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్ and Kals, where right now he is a professor over there, AUKBC, and also Department of Linguistics, Tamil University, Anna University, and various institutes, including Central Institute of Indian Languages. He is very much instrumental in various language technology projects. At the same time, he has credit of having 34 papers, seminars and workshops are many in his credit. We welcome you, sir, to share your experiences. We are here to learn from you. Over to Arul Mohji Garu. Thank you, Matthews Garu. Andarku vandanalu. టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ మిషన్ ట్రాన్స్లేషన్, అంటే యంత్ర అనువాదం, తర్వాత దాని గురించి మనం వాడుతున్న టూల్స్, తర్వాత దానివల్ల ఉపయోగం ఏంటి అని చూడబోతున్నాము. మిషన్ ట్రాన్స్లేషన్, వాట్ ఈస్ మిషన్ ట్రాన్స్లేషన్ అంటే, మనం యంత్ర అనువాదం అంటే ఏంటి, ఎక్కడ ప్రారంభించింది, దాని గురించి ముందు తెలుసుకుందాము. మిషన్ ట్రాన్స్లేషన్ has been in existence 1940s nunchi it started from 1940s kani ippudu manam ippudu unna paristhithilo chuste manam andaru kuda edo oka device ni vaadutunnamu manaki evanna ardham teliyadante ventane mana em chestam ante mana chethulo unna mobile ni pattukoni daniki ardham ent anadi manam chustam. సో అంటే మనం చూస్తున్నాం అంటేనే మనం ఏదో ఒక అనువాదం మనకు కావాల్సి వస్తుంది కాబట్టి అది వాడుతున్నాము. సో యూ కెన్ సీ దాట్ ఐ నో మిషన్ ట్రాన్స్లేషన్ స్టార్టెడ్ ఇన్ ద 1940s, బట్ బికాస్ ఆఫ్ ది యునో ఇంటర్నెట్ అండ్ ద వే వీ యూస్ యునో ఆల్ అవర్ మొబైల్ ఫోన్స్ ఆర్ హ్యాండెల్ డివైజెస్, వీ కెన్ సీ దాట్ యునో దెర్ ఇస్ లాట్ ఆఫ్ యూస్ ఫర్ మిషన్ ట్రాన్స్లేషన్. మెషిన్ ట్రాన్స్లేషన్ అన్నది ఫస్ట్ ఒక కంప్యూటర్ బేస్డ్ అప్లికేషన్ గా ప్రారంభించబడింది. ఫస్ట్ మీరు చూస్తే ఒక కంప్యూటర్ బేస్డ్ అప్లికేషన్ గా ప్రారంభించబడింది
అంటే నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అన్న ఒక యంత్ర అనువాదం అది దానికి ఒక భాగంగా ఉండింది. ఈ ఎన్ఎల్పి అన్నది ఒక కంప్యూటర్ సైన్స్ డిసిప్లిన్ నుంచి ఏఐ అన్న ఒక దాని మీద బయటకు వచ్చిన ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ద ఫస్ట్ ట్రాన్స్లేషన్ హ్యాపెండ్ డ్యూరింగ్ యునో 1960s ఇంగ్లీష్ నుంచి రష్యన్కు చేయబడింది. దాని గురించి కొంత ఇప్పుడు చూస్తాము. దానికన్నా ముందు మెషిన్ ట్రాన్స్లేషన్ అంటే ఏంటి అన్నది చూస్తాం. మెషిన్ ట్రాన్స్లేషన్ ఇస్ కన్సర్న్డ్ మెషిన్ ట్రాన్స్లేషన్ అంటేనే మనం ఏం చేస్తామంటే కంప్యూటర్ ద్వారా ఒక అనువాదం చేయటం మొదలు పెడతాం. ఒక భాష నుంచి ఇంకొక భాషకి మనం అనువాదం చేస్తాం. ఉదాహరణకి ఇంగ్లీష్ నుంచి తెలుగుకి మనం ట్రాన్స్లేట్ చేయగలుగుతాం. మన అందరం కూడా ఏం చేస్తామంటే వెంటనే గూగుల్ని అడుగుతాం, ఒక పదంను పెట్టేసి దీనికి తెలుగు పదం ఏంటని కూడా అడుగుతాం. అలాంటి సిచ్యువేషన్లు మన అందరం కూడా ఉన్నాం. అంటే ఉత్తి పదాలు మాత్రం కాదు, సెంటెన్సెస్ వాక్యాలు కూడా మనం చేయగలగాలి. అది ఒక మెషిన్ చేస్తే, మెషిన్ అంటే ఇక్కడ కంప్యూటర్ మాత్రం కాదు, కంప్యూటర్ ద్వారా వాడబడుతున్న అన్ని డివైసెస్, మన మొబైల్ కావచ్చు లేకపోతే ట్యాబ్ కావచ్చు ఏదైనా కావచ్చు, దాంట్లో మనం ఒక పదమో ఒక సెంటెన్సో లేకపోతే కొన్ని వాక్యాలు కూడా మనం చేయగలుగుతాం. అది మెషిన్ ట్రాన్స్లేషన్. ఇది ఒక సింపుల్గా చెప్పాలంటే ఇట్ ట్రాన్స్లేట్స్ ద కంప్యూటర్ ఆర్ ది డివైస్ దట్ ట్రాన్స్లేట్స్ ఆటోమేటిక్లీ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు ది అదర్. అంటే ఇంగ్లీష్ నుంచి తెలుగుకు చేయొచ్చు, తెలుగు నుంచి కూడా ఇంగ్లీష్కు చేయొచ్చు. ఇది ఆ మెషిన్ ఎలా చేస్తుంది అన్నదానికి మనకు కొన్ని టూల్స్ కావాల్సి వస్తుంది. కానీ అవన్నీ ఏంటని చూస్తున్న ముందు మనం ఎందుకు మెషిన్ ట్రాన్స్లేషన్ చేయాల్సి వస్తుంది అన్నది చూస్తే, ఇప్పుడున్న పరిస్థితికి ఇంటర్నెట్ లేకపోతే వరల్డ్ వైడ్ వెబ్ ఇవన్నీ కూడా చాలా బాగా మనకి వాడబడుతున్నాం కాబట్టి వెంటనే మనకి ఆ ఇంటర్నెట్లో ఏమొస్తుందో దాన్ని మన భాషలకు మనం చూడాల్సి వస్తుంది. ఎందుకు చూడాలంటే కొన్ని చాలా కొత్త విషయాలు మనకి ఒక్కొక్క సెకండ్కి కొత్త విషయాలు చాలా వస్తున్నాయి. అలా వస్తున్నప్పుడు అవి వెంటనే మన భాషలకు ఉంటే మనకి యూస్ఫుల్ అవుతుంది, మనం ఆ నాలెడ్జ్ని తెలుసుకుంటాం. సో అందుకే మనం ఏం చేస్తామంటే మెషిన్ ట్రాన్స్లేషన్ని వాడుతున్నాం. ఇది ప్రారంభించింది ఎప్పుడని చూస్తే వారన్ వీవర్ అన్న ఆయన ఒక లెటర్ రాశాడు అప్పట్లో 1947లో. అప్పుడు ఏం చెప్పాడంటే అదంతా కూడా ఒక పారాలో ఉంది, అవన్నీ కాకుండా మన పైన ఉన్నది ఏంటంటే కంప్యూటర్స్ని మనం యంత్ర అనువాదంకి వాడితే మంచిది అని అప్పుడు ఆయన చెప్పారు. అక్కడే మొదలైంది మెషిన్ ట్రాన్స్లేషన్ అన్నది. వారన్ వీవర్ అన్న ఆయన ఒక ఇది పెట్టాడు, ఒక లెటర్ పెడితే అప్పుడు ప్రారంభించారు. ఈ యంత్ర అనువాదం ఎక్కడ మొదలైంది అన్న దానికి ఒక చిన్న హిస్టరీ ఉంది. 1950s మీరు చూస్తే చాలా రీసెర్చ్ జరిగింది మెషిన్ ట్రాన్స్లేషన్ మీద, ఇది మనం నిజంగా ఇది చేయగలుగుతామా అని. అది 1950s ఆ డెకేడ్లు ఆ 10 ఏళ్ళు వాళ్ళు ఆ రీసెర్చ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. తర్వాత 1960s ఏం చేశారంటే ఒక పదం నుంచి ఇంకొక పదంకి మనం రీప్లేస్ చేయగలుగుతామా కంప్యూటర్ ద్వారా అని మొదలుపెట్టారు. అది 1960s 66 వరకు ఆ పని చేశారు. అంటే డైరెక్ట్ ట్రాన్స్లేషన్, ఉదాహరణానికి మనకు కొట్టు అని ఒక పదం ఉందనుకోండి, ఆ పదంకి తెలుగు కొట్టు అంటే దానికి ఇంగ్లీష్ మీనింగ్ ఏంటని చూడాలి. ఆ ఇంగ్లీష్ అర్థం ఏంటని చూస్తున్నప్పటికీ మనకి చాలా అర్థాలు వస్తాయి. అంటే ఒక పదంకి చాలా పర్యాయ పదాలు ఉంటుంది కాబట్టి మనం ఒక హ్యూమన్గా మనం అది అర్థం చేయగలుగుతాము. కానీ అదే విషయం ఒక మెషిన్ చేయాలంటే దానికి మనం చాలా సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ దీని గురించి మనం తర్వాత చూస్తాము. నేను యాక్చువల్గా ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గూగుల్ ట్రాన్స్లేట్ కానీ వేరే దాని సిస్టమ్స్ కానీ మనం ఒకటి రెండు టైం ఉంటే అవి కూడా చూస్తాం. సో 1966లో ఏమైందంటే ఒక రిపోర్ట్ వచ్చింది, ఒక కమిటీ రిపోర్ట్, ఆటోమేటిక్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అడ్వైజరీ కమిటీ అని, అల్పాక్ అనే ఒక రిపోర్ట్. వాళ్ళు ఏం చెప్పారంటే 1947లో వారన్ వీవర్ చెప్పారు, అందరూ దాని మీద రీసెర్చ్ చేశారు, వర్డ్కు వర్డ్ రీప్లేస్ చేస్తే చాలని మొదలు పెట్టారు. కానీ ఇవన్నీ కూడా ఒక పెద్ద లెవెల్కు పోదు అని అనుకొని
దీనికి డబ్బులు ఇవ్వటం మానేశారు అప్పట్లో. కానీ ఆ అల్పాక్ రిపోర్ట్ తర్వాత ఏం జరిగిందంటే 1966 నుంచి 1975 వరకు కాదు ఇది అలా కాదు, దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుందని దీని మీద పనిచేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ దాని గురించి రీసెర్చ్ చేయటం మొదలుపెట్టారు. మీరు 1975 నుంచి 85 వరకు చూస్తే యుఎస్ మాత్రం కాదు, ఇండియా మాత్రం కాదు, మిగతా అన్ని దేశంలో కూడా జనాలు దీని గురించి చాలా ఇంపార్టెన్స్ ఉందని ఎన్నుకున్నారు. అప్పుడు మీరు చూస్తే కూడా 1985 నుంచి 2000 వరకు చూస్తే దాని గురించి చాలా బయటకి దాని ఉపయోగం చాలా బయటకు వచ్చింది. అదే ఇక్కడ మనం గ్రాడ్యువల్ రిసర్జెన్స్ అని చెప్తున్నాము. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మీరు చూడొచ్చు, అంటే మనం ఎవరు అంటే ఇది ఎట్లా వస్తుంది అనేది మనం చూడట్లేదు. ట్రాన్స్లేషన్ మనం ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే దాన్ని పెట్టుకొని మనం ఏం చేస్తాము, వెంటనే మనకి ఆన్సర్స్ కావాలి, ఒక మనిషి గురించి తెలుసుకోవాలి, ఒక పదం గురించి తెలుసుకోవాలి, దేని గురించి అంటే కూడా మనం వెంటనే అందరం కూడా ఏం చేస్తామంటే గూగుల్ని వాడతాం. ఆ గూగుల్ వాడటం కూడా ఇప్పుడు మనం టైప్ చేయక్కర్లేదు, ఉత్తి అక్కడ ఉన్న సౌండ్ సిస్టమ్ను యూజ్ చేసుకొని ఒక మైక్ లాగా ఉంటుంది, దాన్ని పట్టుకొని చెప్తే వెంటనే అది చేయగలుగుతుంది. కానీ ఇవన్నీ చేస్తుందంటే దానికి వెనక చాలా రీసెర్చ్ జరిగింది. నా అంటే ఉత్తి యూనో మనలాగా ఉన్న కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ అక్కడ ఉన్న అయ్యవార్లు కానీ వీలు చేయట్లే, వీళ్ళు మాత్రం కాదు ఇండస్ట్రీ పరంగా కూడా మనకి గూగుల్ కానీ యాహూ కానీ ఐబిఎం కానీ ఇట్లా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా దాంట్లో దిగిపోయారు. అందరూ దిగి ఇప్పుడు చాలా పనులు చేస్తున్నారు, అందుకే మనకి వెంటనే రిజల్ట్స్ వస్తున్నాయి. అది మాత్రం కాదు, ట్రాన్స్లేషన్ మెమరీ టూల్స్ అంటే మనం ఒక పదంకి ఇంకొక పదం ఏం కావాలన్నది కంప్యూటర్ దాని మెంబర్ని పెట్టుకొని మనకి జవాబు ఇవ్వగలుగుతుంది. ఇది మాత్రం కాదు, మీరు చూస్తే యంత్ర అనువాదం అన్నది ఇప్పుడు ఒక రకంగా ఫ్రీగా కూడా మన అందరికీ దొరుకుతుంది, అంటే ఒక లెవెల్ వరకు ఫ్రీగా దొరుకుతుంది. కానీ నిజంగా మనం పెద్ద లెవెల్ పెద్ద ఎత్తులు చేయాలంటే దానికి కొనాల్సి వస్తుంది. సో ఆన్ ద ఫ్లై ట్రాన్స్లేషన్ అన్నది ఇప్పుడు మనకు వచ్చేసింది. ఉదాహరణకి మనం వాడుకున్న యూనో వాట్సాప్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ అన్ని మనందరూ వాడుతున్నాము, ఇవి ఏదైనా పెట్టుకొని వెంటనే మీరు అది పిక్చర్స్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, సౌండ్స్ కావచ్చు, స్పీచ్ ఫామ్లో ఉంటే కూడా అవన్నీ కూడా ఇప్పుడు ట్రాన్స్లేషన్ అన్నది జరుగుతుంది. ఇది అన్నీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు మనం చూస్తాం. కానీ ఇప్పుడు అన్ని కంపెనీస్ కానీ అన్ని అకాడమిక్ యూనివర్సిటీస్ కానీ అందరం కూడా ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే చిన్న చిన్న భాషలు, అంటే ఎక్కడ మనకి రిసోర్సెస్ లేవో. ఇప్పుడు తెలుగుకు చాలా రిసోర్సెస్ ఉన్నాయి, డిక్షనరీలు ఉన్నాయి, మిగతా భాషలు కూడా పెద్ద పెద్ద మనకి 22 భాషలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆల్రెడీ పనులు జరిగాయి. కానీ చిన్న చిన్న భాషలు ఉన్నాయి, మనం అడవిలు అడవి భాషలు అంటారు అలా చెప్పకూడదు, కానీ ఆ ట్రైబల్ లాంగ్వేజెస్ మీద కూడా ఇప్పుడు పనులు జరుగుతుంది. ఇవన్నీ కాకుండా మన అందరూ ఎక్కడికి వెళ్ళాలంటే ఒక ఫోన్ తీసుకొని ఇంకొక ఎండ్లో ఎవరో ఎక్కడో ఉంటారు వాళ్ళ దగ్గర మనం మాట్లాడగలగాలి. అంటే మూవింగ్ టు వర్డ్ స్పీచ్ టు స్పీచ్ ట్రాన్స్లేషన్ అన్నది మనం రీచ్ అవ్వాల్సిన చోట. ఉత్తి మనకు కావాల్సిన రిసల్ట్ మనకు మాత్రం కాదు, మనకు తెలిసిన విషయం మిగతా వాళ్ళు కూడా పంచుకోవాలి. అలాంటిది ఇప్పుడు దాని గురించి అందరూ రీసెర్చ్ చేస్తున్నారు. అదే ఇక్కడ నేను ఈ స్లైడ్లో చెప్పాను, మూవింగ్ టు వర్డ్ స్పీచ్ టు స్పీచ్ ట్రాన్స్లేషన్ అన్నది. మీరు యంత్ర అనువాదం అని చూస్తే దానికి ఒక 5 ఎరాస్ ఉన్నాయని చెప్పగలుగుతాము. ఫస్ట్ ఎరా అంటే యంత్రానువాద రీసెర్చ్కి ఒక మొదలైంది. అది ఎక్కడంటే వారెన్ వీవర్ అన్న ఆయన ఒక లెటర్ రాశాడు మెమోరాండం 1949లో, దాన్ని ఫస్ట్ ఎరా అంటారు. దాని తర్వాత ఏం జరిగిందంటే 1949 తర్వాత 54 వరకు మీరు చూస్తే 1954లో ఫస్ట్ రష్యన్ నుంచి ఇంగ్లీష్కి యంత్ర అనువాదం చేశారు. వాళ్ళు అప్పుడు చేసినప్పుడు మీరు చూస్తే ఆ ఫస్ట్ ఎరా కానీ సెకండ్ ఎరా కానీ అవి రెండు కూడా డైరెక్ట్ అప్రోచ్ అన్న ఒక అప్రోచ్ని వాడారు. అంటే ఏంటంటే ఒక పదం ఉంటే దానికి ఇంకొక పదం ఇంకొక భాషలో ఏముంది అని పెట్టడం మాత్రం మొదలుపెట్టి ప్రారంభించారు. ఇది రెండు ఫస్ట్ అండ్ సెకండ్ ఎరా. మూడో ఎరా తర్వాత 4 ఎరాలు మీరు చూస్తే అక్కడ ఏం చేశారంటే ట్రాన్స్ఫర్ అనే ఒక అప్రోచ్ తీసుకొచ్చారు. తర్వాత ఇంటర్లింగో అప్రోచ్ అని కూడా ఒకటి తీసుకొచ్చారు.
అంటే అవన్నీ కూడా ఏం చేస్తుందంటే ఉత్తి పదాలకు పదాలు రీప్లేస్ చేయటం కాదు, దానికి వెనక ఉన్న సెంటెన్స్ లెవెల్లో అంటే వాక్యాల లెవెల్లో వచ్చినప్పటికీ అందులో రూల్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తమిళ్ నుంచి తెలుగు చేస్తున్నప్పుడు మనకి స్ట్రక్చర్ ఒకేలాగా ఉంటుంది, కానీ తెలుగు నుంచి ఇంగ్లీష్కి వెళ్ళినప్పటికు స్ట్రక్చర్ మారుతుంది, అంటే రూల్స్ మారుతుంది. అలాంటిది అప్పుడు తీసుకొచ్చారు 1980s వరకు. 5th ఎరాలు మీరు చూసినప్పటికీ 1989 నుంచి 2000 వరకు ఇంకా కొంత డెవలప్మెంట్ జరిగింది. ఎందుకంటే అక్కడ మీరు చూస్తే కార్పస్ బేస్డ్ అని ఉంటుంది. కార్పస్ అంటే మనం అందరూ ఇప్పుడు వాడుతున్న మాటలు కావచ్చు, మన దగ్గర ఉన్న పుస్తకాలు కావచ్చు, ఇవన్నీ కూడా కంప్యూటర్ పరంగా ఉంటే, మనకు ఒక డేటాబేస్ లాగా ఉంటే దాన్ని వాడుకొని మనం యంత్రానువాదం చేయగలుగుతాం. సో ఈ ఇలాంటి డేటాబేస్ని వాడుకొని యంత్రానువాదం చేయటం అన్నది 1989 నుంచి 2000 వరకు జరిగింది. అంటే కార్పస్ బేస్డ్, తర్వాత మనం ఇంతకుముందు చెప్పినట్టు రూల్ బేస్డ్ కూడా చేయొచ్చు. ఇవన్నీ కాకుండా ఇవన్నీ కలిపి హైబ్రిడ్ బేస్డ్ మోడల్స్ కూడా తీసుకొచ్చారు 2000 వరకు. కానీ ఇప్పుడున్న 2000 తర్వాత మీరు చూస్తే చాలా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వచ్చింది కాబట్టి కంప్యూటర్ సైన్స్ వాళ్ళు న్యూరల్ మెషిన్ ట్రాన్స్లేషన్ అని కూడా తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా హిస్టరీ. అంటే ఒక యంత్రానువాదం అన్నది అలా జరగలేదు, దానికి ఒక్కొక్క స్టెప్గా మనం వర్డ్ టు వర్డ్ నుంచి ఇప్పుడు న్యూరల్ వరకు వచ్చాము. ఇది మనం ఒక హిస్టరీ లాగా చూడొచ్చు. ఇవి కూడా దీని గురించి ఇంకా కొంతసేపట్లో నేను చెప్తాను. అంటే అల్పాక్ రిపోర్ట్ 1966లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందని చూసినప్పటికీ మిషన్ యంత్రానువాదం అన్న దానికి ఒక నీడ్ వచ్చింది, ఒక అవసరం వచ్చింది. దానికి ఏం చేశారంటే దానికి కావాల్సిన అన్ని టూల్స్ కూడా అన్ని భాషల్లో కూడా తయారు చేయటం మొదలుపెట్టారు. అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మనకి ఉన్నాయి. ఇతర భాషలు కాదు, మనకున్న ఇండియన్ లాంగ్వేజెస్లో కూడా అన్ని టూల్స్ కూడా నువ్వు తయారు చేయటం జరిగింది. అది మాత్రం కాదు, మన ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోయినాయి. ఈ గూగుల్ వచ్చిన తర్వాత మన అందరం కూడా ఏం చేస్తున్నామంటే మనకి వెంటనే ఆన్సర్స్ కావాలి. అది అంటే అది కూడా మనం గూగులే చూస్తాం. ఎన్నో సెర్చ్, గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్, గూగుల్ కాకుండా వేరే సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి, కానీ మన అందరం కూడా ఇప్పుడు గూగుల్లే చూస్తున్నాం. ఇది అంటే ఏం కావాలో వెంటనే గూగుల్ నుంచి చూడటం మొదలు పెట్టేస్తాం. సో మనకున్న ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. అది కూడా మనకి చేతిలో ఉన్న ఒక డివైస్లే ఆ ఆన్సర్స్ కావాలి. దానికి తగ్గినట్టు ఆ డివైసెస్ కూడా ఇప్పుడు చాలా మార్పులు తీసుకొచ్చారు. ఉదాహరణకి చెప్పగలిగితే ఇప్పుడు మనం టైం చూస్తాము. ఆ టైం అన్నది కూడా మన చేతిలో ఉన్న ఒక మొబైల్ ఫోన్లు మనకి తెలుగులో కూడా ఉన్నాయి. అలాంటి లోకలైజేషన్ కూడా జరిగింది. లోకలైజేషన్ అన్నది మనకు మన భాషల్లో అన్ని ఆన్సర్స్ తీసుకొచ్చారు. అదొక పెద్ద ఇండస్ట్రీ. ఆ ఈ మొబైల్ ఫోన్స్ ద్వారా మనకి ఇప్పుడు అన్ని కూడా లోకలైజేషన్ వైపు వెళ్తుంది. మీరు ఇప్పుడు వినుంటారు చాట్ జీపీటీ అన్నది కూడా వచ్చింది. మనం ఏం కావాలో వెంటనే దానికి అది ఆన్సర్ ఇవ్వగలగాలి. ఇది మాత్రం కాదు, ఈ లింగ్విస్టిక్స్ అన్న లాంగ్వేజ్ పరంగా మనం చేస్తున్న రీసెర్చ్ కూడా చాలా పెరిగింది. ఇవన్నీ కూడా పెరిగింది ఎట్లా అంటే మీరు చూస్తే డైరెక్ట్ వర్డ్ టు వర్డ్ మనం చేసినప్పటి నుంచి ఇప్పుడు ఉన్న న్యూరల్ వరకు చాలా డెవలప్మెంట్స్ వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా కలిపి మనం ఆ మిషన్ ట్రాన్స్లేషన్ అన్న ఒక ముఖ్యమైన రిజల్ట్ వెతుక్కొని మనం వెళ్తున్నాము. కానీ దానికి కావాల్సిన ఆన్సర్స్ కూడా మనకి దొరుకుతుంది. కానీ ఇవన్నీ కూడా ఒక చోట ఫెయిల్ అవుతుంది. ఎక్కడని మీరు చూస్తే ఒక పదంకి దానికి మనం అర్థం చేసుకున్నట్టు ఆ కంప్యూటరో లేకపోతే హ్యాండ్హెల్డ్ డివైజో మనకి ఆన్సర్స్ చెప్పగలగాలి. అందుకే నేను ఇంతకుముందు చెప్పినట్టు కొట్టు అనే ఒక పదం చెప్పాను. ఆ కొట్టు అనే పదంకి మీరు చూస్తే చాలా అర్థాలు ఉంటుంది. కొట్టు కానీ చెప్పు కానీ చాలా అర్థాలు ఉంటుంది. అది అన్ని కూడా మనం తర్వాత టైం ఉంటే మనం చూస్తాం. సో యంత్రానువాదం చేయాలంటే దానికి బేసికల్గా మూడు అప్రోచెస్ ఉంటుంది. అంటే ఎన్నో అప్రోచెస్ చేశారు కానీ బేసికల్గా మూడు అప్రోచెస్ ఉంటుంది. ఒకటేమో డైరెక్ట్,
రెండవది ట్రాన్స్ఫర్ అప్రోచ్, మూడోది ఇంటర్లింగువల్ అప్రోచ్. ఈ ట్రాన్స్ఫర్ దీని గురించి ఒక్కొక్క గురించి ఇప్పుడు మనం చూస్తాం. డైరెక్ట్ ట్రాన్స్లేషన్ అంటే ఏం చేస్తాము, డిసైడ్ ఇన్ ఆల్ డీటెయిల్స్ స్పెసిఫికల్లీ ఫర్ వన్ పర్టికులర్ పేర్ ఆఫ్ లాంగ్వేజెస్. అంటే ఇప్పుడు మనం తెలుగు నుంచి తమిళకు చేయాలని అనుకోండి, ఆ రెండు భాషలకి ఒక భాష నుంచి ఇంకొక భాషకి మనం అనువాదం చేయగలగాలి. దానికి ఏం చేస్తాం, ట్రాన్స్లేషన్ ఇస్ డైరెక్ట్ ఫ్రమ్ ద సోర్స్ లాంగ్వేజ్ టు ద టార్గెట్ టెక్స్ట్. సోర్స్ అంటే ఇక్కడ తెలుగు, టార్గెట్ మనం ఇప్పుడు చెప్పినట్టు తమిళ్ ఉండొచ్చు. అంటే అక్కడ మనం రూల్ పరంగా లేకపోతే మీనింగ్ పరంగా అవన్నీ చూడము. ఇక్కడ ఏం చేస్తామంటే మన దగ్గర ఒక పెద్ద డిక్షనరీ వాడుకుంటాం. ఆ డిక్షనరీలో ఏముంటుందంటే తమిళ తెలుగుకున్న పదాలకి తమిళ పదాలు ఉన్నాయని చూస్తాము. అది ఉంటే దాన్ని మ్యాప్ చేసేసి దానికి ఈక్వలెన్స్ ఇస్తాం. దీనికి ఒక చిన్న ప్రోగ్రామ్ రాసేస్తే అది వెంటనే చేస్తుంది. ఇది డైరెక్ట్ ట్రాన్స్లేషన్ మెథడ్ యూజ్ చేసి యంత్ర అనువాదం చేస్తున్న ఒక పని. ఇది ఇలాంటి కొన్ని పద అప్పట్లో డెవలప్ చేసిన సిస్టమ్లు మీరు చూస్తే గ్రెనబుల్ యూనివర్సిటీ వాళ్ళు అరియన్ సిస్టమ్ అని ఒకటి చేశారు, సాబ్రుకన్, తర్వాత కయోటో యూనివర్సిటీ వాళ్ళు కూడా చేశారు. వీళ్ళందరూ కూడా డైరెక్ట్ ట్రాన్స్లేషన్ చేశారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందని మీరు చూస్తే, సోర్స్ లాంగ్వేజ్ టెక్స్ట్ అంటే ఒక తెలుగు టెక్స్ట్ ఉంటే దాన్ని మనం ఆ సిస్టమ్కి పంపిస్తాం, యంత్ర అనువాదం చేస్తున్న ఒక ప్రోగ్రామ్కి పంపిస్తే అది ఏం చేస్తుందంటే సోర్స్ లాంగ్వేజ్లో ఉన్న పదాలు ఏమున్నాయో చూసుకొని దానికి తగ్గినట్టు డిక్షనరీ వాడుకొని, టార్గెట్ లాంగ్వేజ్ తమిళ్ అని మనం అనుకున్నాం కాబట్టి తమిళ్కి ఏమేమి ఉన్నాయో అవి చూసుకొని దాన్ని బయటికి మనకి ఆన్సర్గా ఇస్తుంది. ఇది డైరెక్ట్ అప్రోచ్. ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్పాలి, కానీ మనకున్న టైంను బట్టి మనం ఇప్పుడు జస్ట్ ఒక పిక్చర్ లాగా మీకు చూపెడుతున్నాము. ఓకేనా, ఇది డైరెక్ట్ అప్రోచ్. రెండవది మీరు చూస్తే ఇంటర్లింగువల్ అప్రోచ్. ఈ ఇంటర్లింగువల్ అప్రోచ్లు మీరు చూస్తే ఇట్ అస్యూమ్స్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కన్వర్ట్ సోర్స్ లాంగ్వేజ్ టెక్స్ట్, అంటే సోర్స్ లాంగ్వేజ్ తెలుగులో ఉన్న టెక్స్ట్ని దానికి వెనక ఉన్న రిప్రజెంటేషన్స్ ఉంటుంది. అంటే నేను ఇంటికి వెళ్ళాను అని ఉంటే నేను అన్నది ఒక పదం, ఇంటికి ఇంటికి అని ఉంది, ఇల్లు ప్లస్ కీ అన్న మార్కర్ కూడా అక్కడ వస్తుంది. వెళ్ళాను అంటే దాన్ని మళ్ళా విడదీయాలి, వెళ్ళు తర్వాత ఎవరు వెళ్ళారు అవన్నీ కూడా విడదీసి దానికి తగ్గినట్టు ఇంకొక భాషలో దాన్ని తీసుకురావాలి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే సోర్స్ లాంగ్వేజ్లో ఉన్న సెంటెన్స్ని మనం చిన్న చిన్నగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి దానికి తగ్గినట్టు, దీనికి డిక్షనరీలో ఆన్సర్స్ ఉంటుంది, పదాలకు డిక్షనరీలో ఆన్సర్స్ ఉంటుంది, కానీ ఆ పదాలు కాకుండా దాని ద్వారా వచ్చిన పక్కన వచ్చిన చిన్న చిన్న సఫిక్సెస్ కూడా మనం ఏమున్నాయని చూసుకొని దానికి తగ్గినట్టు చేయాలి. అంటే ఇందులో రెండు స్టేజెస్ ఉంటుంది. సోర్స్ లాంగ్వేజ్ నుంచి అంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే డైరెక్ట్గా తెలుగు నుంచి తమిళకి వెళ్లకుండా మధ్యలో ఇంకొక భాష పెట్టుకుంటాం, ఇంటర్లింగువల్ రిప్రజెంటేషన్. అంటే ఇప్పుడు తెలుగు తమిళ మాత్రం కాదు, తెలుగు వేరే భాషలు కూడా చేయాలి కాబట్టి ఇదేం చేస్తామంటే ఒక ఇంటర్లింగువల్ రిప్రజెంటేషన్గా మార్చుకొని మధ్యలో ఒక రిప్రజెంటేషన్ పెట్టుకొని అక్కడి నుంచి ఏ భాషకైనా వెళ్ళొచ్చు. అంటే ఫస్ట్ మన సోర్స్ లాంగ్వేజ్ని సపరేట్గా చేసేసుకొని ఇంటర్లింగువల్ రిప్రజెంటేషన్ పెట్టుకుంటే ఏ భాషకు కూడా తీసుకెళ్ళవచ్చు. అలాంటిది వాళ్ళు చేశారు. అంటే ఇక్కడ ఇక్కడ కొంత ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్ అన్నది కూడా మనం చెప్పొచ్చు. అంటే ఎస్పరాంటో లాంటి ఒక ఆర్టిఫిషియల్ భాష కూడా ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తామంటే ఆంబిగ్విటీ అంటే ఒక పదంకు చాలా అర్థాలు ఉంటుంది, దాన్ని విడదీయటం ఎట్లా అన్నది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అన్ని యంత్ర అనువాదం కూడా చివరికి ఒక చోటే ఫెయిల్ అవుతుంది. అది ఎక్కడని మీరు చూస్తే దానికి ఉన్న అర్థం ఏంటనేది తెలియకపోవటం అన్నది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ నేను అదే చెప్తున్నాను, కొట్టు అని చెప్తే కొట్టు ఒక షాప్ కావచ్చు లేకపోతే ఒకరు ఇంకొకరిని కొట్టొచ్చు. అంటే ఇది మనకు అర్థం తెలుసు, ఎందుకంటే ఆ పదం వాడిన సెంటెన్స్ మనకు తెలుసు కాబట్టి మనం అది చెప్పగలుగుతాం. అదే ఒక సిస్టమ్ చేయాలంటే దానికి ఆ పక్కన ఉన్న మిగతా పదాలు ఏంటని దానికి మనం వేరే రకంగా చూపెట్టగలగాలి. అలా చూపెట్టగలిగితేనే అది చేయగలుగుతుంది. సో ఇది ఇలాంటిది మనం ఈ ఇంటర్లింగువల్ అప్రోచ్ ద్వారా కూడా కొంత సక్సెస్ జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు
సోర్స్ లాంగ్వేజ్ నుంచి సోర్స్ లాంగ్వేజ్ అనాలిసిస్ చేస్తాము. తర్వాత ఒక ఏ భాష కాకుండా ఉన్న ఒక ఇంటర్లాంగ్వల్ ఇంటర్లింగ్వా అన్న ఒక రిప్రజెంటేషన్ పెట్టుకొని అక్కడ నుంచి టార్గెట్ లాంగ్వేజ్ ఏదన్నా కావచ్చు, నేను చెప్పినట్టు తమిళ్ కావచ్చు లేకపోతే వేరే భాషలు కూడా చూడొచ్చు. ఇది ఇంటర్లింగ్వా అప్రోచ్లు చేస్తారు. మూడోది ట్రాన్స్ఫర్ అప్రోచ్. ట్రాన్స్ఫర్ అప్రోచ్ మీరు చూసినప్పటికీ యూ విల్ అక్కడ మూడు స్టేజెస్ ఉంటుంది. అక్కడ మీరు చూస్తే ఏమిటంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఫస్ట్ స్టేజ్ ఏం చేస్తుందంటే సోర్స్ లాంగ్వేజ్ అంటే మనం అనుకున్నట్టు తెలుగులో ఉన్న రిప్రజెంటేషన్ ఏంటని పెట్టుకొని అంటే విడదీస్తాము. నేను ఇంటికి వెళ్ళానన్నది నేను అన్నది ఏంటి, ఇంటికి అన్న అంటే ఇల్లు ప్లస్ కీ అన్నది ఉంది, వెళ్ళాను అంటే వెళ్ళు ప్లస్ ఎవరు వెళ్ళారు అన్నది ఉంటుంది. అవన్నీ కూడా ఇంకొక టార్గెట్ లాంగ్వేజ్లో ఏమి ఉండొచ్చు అని మీరు వెతుక్కొని ఆ టార్గెట్ లాంగ్వేజ్లో కూడా మీకు అది జనరేట్ చేయాల్సి వస్తుంది. అవన్నీ చూసుకొని చేయాలి ట్రాన్స్ఫర్ బేస్డ్ అప్రోచ్లు. ఇక్కడ కూడా మనం రూల్స్ వాడతాము. తర్వాత ఆ చిన్న చిన్న సఫిక్సెస్ వచ్చింది కదా, కీ అన్నది వచ్చింది, అలాంటిది కూడా మనం తీసుకొని చేయగలగాల్సి వస్తుంది. సో ద థర్డ్ వన్ అది మూడో అక్కడ మూడో స్టేజ్ ఏం చేస్తుందంటే టార్గెట్ లాంగ్వేజ్ ఏమైనా కావచ్చు అక్కడ దాన్ని జనరేట్ చేయగలగాలి. అంటే ఇక్కడ కీ అన్నది ఉంది, తమిళకు వచ్చినప్పుడు కూ అని మారుతుంది. అంటే ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఆ రిప్రజెంటేషన్ ద్వారా వస్తుంది. సో ట్రాన్స్ఫర్ చేయాలి యాజ్ ఇట్ ఇస్. బిగినింగ్ లో మనం చెప్పినట్టు వర్డ్ టు వర్డ్ చేసాము, అక్కడ వర్డ్ పదాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పటికీ పదాలతో కలిపి దానికి తగ్గినట్టు మిగతా సఫిక్సెస్ కూడా వస్తుంది కాబట్టి ఆ స్ట్రక్చర్లు అవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ట్రాన్స్ఫర్ అప్రోచ్లు మీరు గుర్తు చేసుకోవచ్చు. మనం వర్డ్ టు వర్డ్ చేసినప్పుడు కూడా డిక్షనరీ వాడాము, ఇంటర్లింగ్వా వచ్చినప్పుడు కూడా డిక్షనరీ వాడాము. అలాగే ఇక్కడ కూడా అంటే ఏ యంత్ర అనువాదం చేయాలంటే కూడా మనకి డిక్షనరీ చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్, అది ఒక ఇంపార్టెంట్ టూల్. అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ అప్రోచ్లో ఏం జరుగుతుందంటే మనకి మూడు రకాల డిక్షనరీస్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే సోర్స్ లాంగ్వేజ్లు మనకి ఒక పదం ఉంటే ఆ పదం మిగతా మార్పులు ఎలాంటిది ఆ పదంకి వస్తుంది అన్నది మనం చూడాల్సి వస్తుంది. ఇప్పుడు కొట్టు అంటే నేను కొట్టుకు వెళ్ళానని చెప్పొచ్చు, నన్ను వాడు కొట్టాడు అని చెప్పొచ్చు. అంటే ఒక చోట కొట్టు అన్నది ఒక నామవాచకంగా ఉంది, ఇంకొక చోట అది క్రియాగా ఉంది. అంటే ఆ క్రియాగా ఉన్నప్పుడు అది తీసుకుంటున్న వేరే మార్పులు ఏంటన్నది కూడా తీసుకురావాల్సి వస్తుంది. నామవాచకంగా ఉన్నప్పుడు ఆ దాని కొట్లు అని మారొచ్చు లేకపోతే కొట్టాడు అని మారొచ్చు. సో అక్కడ నామవాచకం క్రియగా ఉన్న విషయాలు కూడా మనం ఆ డిక్షనరీలు మనం పెట్టాల్సి వస్తుంది. సో అలాంటిదే ఇక్కడ మనం చెప్తున్నాము. దానికి కావాల్సిన మార్ఫాలజీ అదే మనం లింగ్విస్టిక్స్లో భాషా శాస్త్రంలో చెప్తాము మార్ఫాలజీలో, అంటే వర్డ్ లెవెల్లో ఏమేమి జరుగుతుంది అన్నది చెప్తాము. ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఒక భాష కాదు ఇంకొక భాషలో కూడా ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఉండాలి. ఇది కాకుండా రెండో స్టేజ్లు మీరు చూస్తే బయోలింగ్వల్ ట్రాన్స్ఫర్ డిక్షనరీ అని ఒకటి ఉంటుంది. అంటే అక్కడ ఉన్న పదం ఇప్పుడు కొట్టాడు అని ఉంటే కొట్టాడుకు ఈక్వలెంట్గా ఇంకొక చోట ఇంకొక భాషలు ఏమున్నాయన్నది మనం సేవ్ చేస్తుంటాం ఆ డిక్షనరీలో, అవి తీసుకొని చేయాల్సి వస్తుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత దానికి వెనక ఉన్న రూల్స్ ఏంటని చూసుకొని ఆ విషయం కూడా మనం ఆ యంత్రానువాదంలో తీసుకురావాలి. ఇది ట్రాన్స్ఫర్ బేస్డ్ అప్రోచ్. ఇక్కడ మీరు చూడొచ్చు సోర్స్ లాంగ్వేజ్ టెక్స్ట్ ఉంటుంది, అన్ని చోట్ల కూడా మనకి అవే వచ్చినాయి సోర్స్ లాంగ్వేజ్ అనాలిసిస్. కానీ మధ్యలో అక్కడ ఫస్ట్ లెవెల్లో మీరు చూస్తే వర్డ్ టు వర్డ్ వచ్చింది, సెకండ్ లెవెల్లో ఇంటర్లింగ్వా వచ్చింది. ఇక్కడ ఏంటంటే సోర్స్ లాంగ్వేజ్లో ఉన్నది యాజ్ ఇట్ ఇస్ టార్గెట్ లాంగ్వేజ్లో ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేయటం అంటే ఇక్కడ కూడా కన్సల్టేషన్ ఏమో డిక్షనరీ, కానీ అక్కడ పదాలు కాకుండా ఆ సఫిక్సెస్ కూడా మనం చూడగలుగుతాం. చూసిన తర్వాత టార్గెట్ లాంగ్వేజ్లు దాన్ని మనం సింథసైజ్ చేసి జనరేట్ చేయగలగాలి. అది ఈ ట్రాన్స్ఫర్ బేస్డ్ అప్రోచ్లు మనం చూడగలుగుతాం. ఇవి మూడు బేసిక్ అప్రోచెస్, డైరెక్ట్ అప్రోచ్, ఇంటర్లింగ్వల్ అప్రోచ్, ట్రాన్స్ఫర్ అప్రోచ్. ఇవి కాకుండా ఇప్పుడు ఎన్నో రకాలు అప్రోచెస్ వచ్చినాయి. అంటే అన్ని కలిపి కూడా వాడి మనకు ఫైనల్గా
రిజల్టే కావాలి, దానికి ఏం కావాలో అవన్నీ చేస్తాడు. అలా చూసినప్పటికీ మనకి ఇలా కొన్ని నేను అన్ని పెట్టలేదు ఇక్కడ మీకు, ఎందుకంటే మరీ ఎక్కువ అయిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ బేస్డ్ ఎంటీ అన్నది అంటే ఆల్రెడీ ఒక భాష ఉంది, ఆ భాష ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళానని ఉంటే అది ఒక ఎగ్జాంపుల్. నేను ఊరుకు వెళ్ళానన్నది అక్కడ ఆ సెంటెన్స్లు ఎగ్జాంపుల్ ఉండకపోవచ్చు, కానీ అక్కడ ఇంటికి బదులు నేను ఊరికి అన్నది పెట్టాను. అంటే కొత్తగా ఒక పదం ఒక వాక్యం వస్తే కూడా ఆ ఎగ్జాంపుల్ అలాంటిది సిమిలర్ ఎగ్జాంపుల్స్ ఉంటే అది తీసుకొని చేస్తున్నది ఎగ్జాంపుల్ బేస్డ్ అప్రోచ్. ఇవి కాకుండా కంప్యూటర్ సైన్స్ చేస్తున్న వాళ్ళందరూ స్టాటిస్టికల్ టెక్నిక్స్ వాడతారు, వాడుకొని చేస్తారు. అలాంటి మెషిన్ ట్రాన్స్లేషన్ సిస్టమ్స్ కూడా, యంత్ర అనువాద సిస్టమ్స్ కూడా వచ్చినాయి మనకి. అవి కాకుండా మనకి ఏ డైరెక్ట్ కానీ ఇంటర్లింగ్వల్ కానీ ఎగ్జాంపుల్ బేస్డ్ కానీ స్టాటిస్టికల్ కానీ ఇవన్నీ కలిపి హైబ్రిడ్ సిస్టమ్స్ కూడా తయారు చేస్తారు. అంటే ఇక్కడ అన్ని రిజల్ట్ ఏంటని మీరు చూస్తే ఫైనల్గా మనకి ఎండ్ ప్రోడక్ట్ మనకి కావాల్సిన ఆన్సర్ రావాలి, అది మనం చేస్తున్నట్టు రావాలి. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా న్యూరల్ అనేది కూడా చేస్తున్నారు. మీరు ఈ అప్రోచెస్ గురించి కొంత మాత్రం చెప్తాను, ఎందుకంటే మనం ఎక్కువ టైం వాడుతాము ఆ సిస్టమ్స్ గురించి చూడటానికి. ఎర్లీగా మీరు నేను ఇంతకుముందు చెప్పినట్టే ఎర్లీ మెషిన్ ట్రాన్స్లేషన్ ఇంజిన్స్ అంటే మనం అందరం అనుకుంటున్నాము మనం గూగుల్ని పెడితే వెంటనే ఆన్సర్ ఇస్తుంది, కానీ దాని వెనక ఒక ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ ఎక్కడో ఉంటుంది మనకి సర్వర్లో, అక్కడ అది చేస్తుంది. అది ఏం చేస్తుంది అంటే రూల్ బేస్డ్ మెథడ్స్ వాడుకొని, అంటే ఎక్కువ అది మనం యాజ్ హ్యూమన్స్గా డెవలప్ చేసిన రూల్స్ని బట్టి తర్వాత డిక్షనరీని కన్సల్ట్ చేసి రిజల్ట్స్ ఇచ్చేస్తాయి. అవి ఫస్ట్ జరిగిన యంత్ర అనువాద సిస్టమ్స్. రెండో తర్వాత 1990s మీరు చూస్తే కంపెనీస్ వచ్చినాయి, ఐబిఎం కానీ యాహూ కానీ, ఇప్పుడు గూగుల్ ఉంది మనకి. ఇవి కాకుండా చాలా సిస్టమ్స్ ఉన్నాయి, రష్యన్ సిస్టమ్ ఒకటి, యాండెక్స్ ఒకటి ఉంది. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే స్టాటిస్టిక్స్ వాడుకొని దానివల్ల ట్రాన్స్లేషన్ క్వాలిటీని ఇంప్రూవ్ చేశారు. ఉదాహరణకి మళ్ళీ అదే కొట్టు, నేను కొట్టుకు వెళ్ళానంటే ఏ కొట్టుకు వెళ్ళానన్న ఇన్ఫర్మేషన్ అక్కడ లేదు. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడొస్తుందంటే పెద్ద ఎత్తులో మనకి డేటాబేస్ ఉంటే అక్కడ ఎగ్జాంపుల్స్ ఉంటుంది, దాన్ని చూసుకొని కాంటెక్స్ట్ని చూసుకొని అవి ఆన్సర్స్ ఇస్తుంది. అంటే రూల్ బేస్డ్ సిస్టమ్స్ ఇవ్వలేని ఆన్సర్స్ని ఈ స్టాటిస్టికల్ మోడల్స్ మనకి ట్రాన్స్లేషన్ క్వాలిటీని పెంచింది. తర్వాత ఏం చేశారు, ఉత్తి స్టాటిస్టిక్ మాత్రం కాదు అన్ని కలిపి చేయాలని హైబ్రిడ్ బేస్డ్ మెషిన్ ట్రాన్స్లేషన్ తీసుకొచ్చారు. అదే మీరు ఇక్కడ చూడొచ్చు, కంపెనీస్ హైబ్రిడ్ బేస్డ్ మెషిన్ ట్రాన్స్లేషన్ వాడటం మొదలుపెట్టారు. అంటే వాళ్ళు ఏం చేశారంటే స్టాటిస్టికల్ మెషిన్ ట్రాన్స్లేషన్, రూల్ బేస్డ్ మెషిన్ ట్రాన్స్లేషన్ ఇవన్నీ కూడా కలిపి వాళ్ళు చేయటం మొదలుపెట్టారు. 2017 మీరు చూస్తే మెషిన్ ట్రాన్స్లేషన్లు ఇంకొక పెద్ద ఇంప్రూవ్మెంట్ జరిగింది, అదే న్యూరల్ మెషిన్ ట్రాన్స్లేషన్. ఇక్కడ ఏం చేసిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని కూడా అక్కడికి తీసుకొచ్చి చాలా మార్పులు తీసుకొచ్చింది. ఉదాహరణకి మన అందరం కూడా గూగుల్ వాడతాము, మీరు చూస్తే మనం ఒక టైప్ చేస్తే వెంటనే అది ఆన్సర్స్ ఇస్తుంది. అంటే అది ఏం చేస్తుందంటే మనం ఏమి ఆలోచన చేస్తున్నామో దాన్ని అది అర్థం చేసుకొని ఆ మెషిన్ మనం చేస్తున్నది లెర్న్ చేసుకొని దానికి తగ్గినట్టు ఆన్సర్స్ ఇస్తుంది. ఇవన్నీ కూడా యంత్ర అనువాదంలో జరిగిన ఇంపార్టెంట్ స్టెప్స్. ఇప్పుడు మీరు చూస్తే మనకి కొన్ని టూల్స్ కావాల్సి వస్తుంది, కొన్ని కాదు చాలా టూల్స్ కావాల్సి వస్తుంది, ఎందుకంటే మనం ఒక భాష నుంచి ఒక భాష చేయట్లేదు, ఏ భాష నుంచి కూడా ఏ భాషకన్నా పోవచ్చు. దానికి కావాల్సిన బేసిక్ టూల్స్ అని మీరు చూస్తే ఒక బైలింగువల్ డిక్షనరీ ఉండాలి, తమిళ తెలుగు అంటే తమిళ తెలుగు డిక్షనరీ ఉండాలి, తమిళ ఇంగ్లీష్ అంటే తమిళ ఇంగ్లీష్ డిక్షనరీ ఉండాలి. అవి కాకుండా పదాలని మనం విడదీయాలి. విడదీయటానికి ఏం కావాలంటే దానికి ఒక మార్ఫలాజికల్ అనలైజర్ కావాల్సి వస్తుంది. ఆ మార్ఫలాజికల్ అనాలిసిస్ ఏం చేస్తుందంటే కొట్లు లేకపోతే చెట్లు అని ఉంటే చెట్టు ప్లస్ లూ ఒక ప్లూరల్ మార్కర్ దాన్ని అది చెప్తుంది, అది దానికి మార్ఫలాజికల్ అనాలిసిస్ కావాలి. ఇది సోర్స్ లాంగ్వేజ్లో ఉన్నప్పుడు. ఇది మాత్రం కాదు, ఒక సెంటెన్స్ ఉంటే దానికి ఒక్కొక్క పదంకి ఒక పేరు ఉంటుంది. మనకి ఎట్లా పేర్లు ఉన్నాయో మనకి
ఎట్లా ఐడీస్ ఉన్నాయో అలా ప్రతి పదంకు కూడా అది నామవాచకమా లేకపోతే క్రియానా అడ్జెక్టివా అడ్వర్బా అవన్నీ కూడా చేయాలి. అవి పిఓఎస్ ట్యాగర్ అన్నది చేస్తుంది. ఇవి మాత్రం కాకుండా మనం ఇంతకుముందు చూసినట్టు రూల్ బేస్డ్ అన్నాము. అప్పుడు ఏంటంటే ఒక్కొక్క సెంటెన్స్ మనం ఫ్రేజ్ లెవెల్లో కూడా దాన్ని కలపాల్సి వస్తుంది. అందుకే ఆ చంకర్స్ అన్నది కావాల్సి వస్తుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత దీన్ని ఇంకొక భాషకి మనం పార్స్ చేయాల్సి వస్తుంది. ఆ పార్సింగ్ ఎందుకు చేయాలంటే అప్పుడే ఆ ఇతర భాషలు మనం ట్రాన్స్లేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. వన్స్ మీరు పార్స్ చేసిన తర్వాత అక్కడ మనకి ఆన్సర్స్ రావాలి, జనరేట్ చేయాలి. ఆ జనరేట్ చేయాలంటే మనం ఇంతకుముందు చేసినట్టు అనలైజ్ చేసాం కదా, దాన్ని మనం అక్కడ కలపాలి. కలిపి అవుట్పుట్ భాష అంటే టార్గెట్ భాషలు మనం చేయాలి. ఇవన్నీ కాకుండా మనకి లాస్ట్కి అంబిగ్యూటీ రెసల్యూషన్ టూల్ అనేది ఒకటి కావాల్సి వస్తుంది. ఉదాహరణకి చెప్పు అని మీరు తీసుకుంటే చెప్పు కుడ్ బి నేను మీకు చెప్పటం ఒకటి, లేకపోతే మన కాళ్ళు ఉన్న చెప్పులు కూడా కావచ్చు. అంటే అది ఒక్క చెప్పు అన్న పదం కానీ కొట్టు అన్న పదం కానీ ఇలా మనకి చాలా పదాలు ఉన్నాయి. అవన్నీ కూడా చాలా పర్యాయ పదాలు ఉన్నాయి కాబట్టి ఆ పర్యాయ పదాలు ఏ సెన్స్లో మనం వాడుతున్నాము, ఆ యంత్ర అనువాదం చేస్తున్న ఒక సిస్టమ్ దాన్ని కరెక్ట్గా మనకు ఆన్సర్ ఇవ్వగలగాలి. అలాంటి ఒక టూల్ కూడా మనకి కావాల్సి వస్తుంది. ఇండియన్ లాంగ్వేజెస్లు మీరు చూస్తే మనం ఇంతకుముందు చూసాము చాలా అప్రోచెస్ ఉన్నాయని చెప్పాము, అది అలాంటిది ఇప్పుడు మనం ఇండియన్ లాంగ్వేజెస్లో మొదటి సిస్టమ్ మీరు చూస్తే మనకి 1983లో తమిళ్ యూనివర్సిటీ తంజావూర్లో ఉంది. వాళ్ళు చేశారు, వాళ్ళు ఏం చేశారంటే అప్పట్లో ఉన్న కంప్యూటరు పవర్ కూడా చాలా చిన్నది, మైక్రో కంప్యూటర్ ఉండేది, మెమరీ మీరు చూడొచ్చు 64K అప్పట్లో ఉండేది. ఇప్పుడు మనం అన్ని కూడా చాలా ఎత్తులు మనం చూస్తున్నాం. అప్పుడు వాళ్ళు అది ఫస్ట్ ప్రారంభం చేశారు. తర్వాత మీరు చూస్తే ఇప్పటి వరకు మన ఇండియన్ లాంగ్వేజెస్లో మీరు చూస్తే ఇండియన్ లాంగ్వేజెస్ నుంచి హిందీకి మొదలు పెట్టారు. మేము పనిచేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తెలుగు నుంచి హిందీకి, పంజాబ్ నుంచి హిందీకి, కన్నడ నుంచి, ఇవన్నీ కూడా రూల్ బేస్డ్ సిస్టమ్స్. అందుకే అక్కడ అనుసారక అన్న ఒక పదం ఉంది. అనుసారకం అంటే మనం రూళ్ళు పాణిని బేస్డ్ సిస్టమ్స్ని తయారు చేశారు. ఇవి మాత్రం కాకుండా అదే సమయంలో చాలా పనులు చాలా చోట జరిగింది. ఉదాహరణానికి మాత్ర అని ఒక సిస్టమ్, అక్కడ యంత్ర అనువాదం చేసిన తర్వాత హ్యూమన్స్ వెళ్ళిపోయి దాన్ని కరెక్ట్ చేయటం కూడా మొదలుపెట్టారు. అది ముంబైలో జరిగింది ఎన్సిఎస్టీలో. అది కాకుండా ఆంగ్ల భారతి అంటే రూల్ బేస్డ్ సిస్టమ్స్, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ డాక్యుమెంట్స్ని వాళ్ళు అది మాత్రం ట్రాన్స్లేట్ చేయటం మొదలుపెట్టారు ఇంగ్లీష్ హిందీ కానీ. అలాగే మీరు చూస్తే మంత్ర అని ఒక సిస్టమ్ ఫోనాల్ చేశారు, ఇంగ్లీష్ టు హిందీ చేశారు, అది ఆఫీషియల్ డాక్యుమెంట్స్ మాత్రమే చేస్తుంది. ఇవి కాకుండా లేటెస్ట్గా మీరు చూస్తే ఒక 5-6 ఏళ్ళకు ముందు ఇండియన్ లాంగ్వేజ్ ఇండియన్ లాంగ్వేజ్ అంటే మేజర్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఒక భాష నుంచి ఇంకొక భాషకి అనువాదం రెండు వైపు, అంటే తమిళ్ నుంచి తెలుగుకి వెళ్ళవచ్చు, తెలుగు నుంచి తమిళ్కి వెళ్ళవచ్చు, ఇలాంటి సిస్టమ్స్ కూడా మనకి డెవలప్ అయింది. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ సిస్టమ్స్ అన్నీ కూడా మనకి మీరు ఇంటర్నెట్లో వెతకొచ్చు, వెతికితే దీని గురించి ఇవన్నీ వస్తాయి. కానీ ఇవన్నీ కూడా ఒక్క లెవెల్ వరకే వెళ్తుంది. అన్నీ కూడా ఎక్కడ ఫెయిల్ అవుతుందని మీరు చూస్తే ఇక్కడ ఈ అంబిగ్యూటీ అన్నది నేను చెప్పాను కదా, అక్కడ ఫెయిల్ అవుతుంది. దాని గురించి ఇప్పుడు చాలా రిసోర్సెస్ డెవలప్ చేయటం మొదలుపెట్టారు. అంటే ఉత్తి డిక్షనరీలకు మాత్రం కాదు, డిక్షనరీస్ కాకుండా వర్డ్ నెట్స్ కూడా డెవలప్ చేశారు. నేను తమిళకు కానీ తెలుగుకు కానీ మనం ద్రావిడ విశ్వవిద్యాలయాలు మనం తెలుగు వర్డ్ నెట్ చేసాం. వర్డ్ నెట్ చేయటం మాత్రం కాదు, మనకి మన భాషలు కంటెంట్స్ కావాలి. అంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పినట్టు ఎగ్జాంపుల్ బేస్డ్ మిషన్ ట్రాన్స్లేషన్ అన్నాము, దానికి కావాల్సినట్టు టెక్స్ట్లు కూడా కావాలి. అవన్నీ కూడా తయారు చేయటం మొదలుపెట్టారు. మొత్తానికి ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక చిన్న ఆర్కిటెక్చర్లు మీరు ఇవన్నీ చూడొచ్చు. సోర్స్ లాంగ్వేజ్ ఉంటుంది, దానికి నెక్స్ట్ లెవెల్ ఒక ఇన్పుట్ మనం ఇస్తే దాన్ని ముందు అనలైజ్ చేయాలి. అదే ఇక్కడ మార్ఫలాజికల్ అనలైజ్ చేయాలి అన్నది. దీనికి మధ్యలో మన భాషల్లో సంధి ఉంటుంది, దాన్ని కూడా దానికి అటాచ్ చేయాల్సి వస్తుంది.
అది కాకుండా ఇప్పుడు మనం చెప్పినట్టు చెప్పు కానీ కొట్టు కానీ అది నామవాచకంగా ఉండొచ్చు, లేకపోతే క్రియాగా కూడా ఉండొచ్చు. అంటే దానికి తగినట్టు ఒక నామవాచకంగా ఉంటే దాని ఎలాంటి మార్పులు అవి తీసుకొస్తుంది, ఎలాంటి సఫిక్సెస్ అవి తీసుకొస్తుంది, ఆ విషయం కూడా ఈ డిక్షనరీ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీని తర్వాత ఏం చేస్తామంటే దాన్ని గ్రూపింగ్ చేస్తాం, లోకల్ వర్డ్ గ్రూపింగ్ అంటారు. దాన్ని మనం గ్రూప్ చేస్తాం, గ్రూప్ చేసిన తర్వాత మనం ఒక బైలింగువల్ డిక్షనరీ వాడుకొని దానికి మ్యాపింగ్ చేస్తాం. ఇక్కడ ఉన్న ఒరిజినల్ మనం తెలుగులో ఏమేమి ఉన్నాయో ఆ పదాలని విడదీసిన తర్వాత దాన్ని బైలింగువల్ డిక్షనరీ ద్వారా మ్యాప్ చేసుకొని తర్వాత దాన్ని స్ప్లిట్ చేసేసి టార్గెట్ లాంగ్వేజ్లు దాన్ని గ్రూప్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఒక జనరేషన్ అన్న ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఆ కాంపోనెంట్లో మనం మళ్ళా అక్కడ టార్గెట్ భాషలో ఏ పారాడైము ఏ సఫిక్స్ అవి తీసుకోవాలని చూసుకొని ఫైనల్గా దానికి అవుట్పుట్ తీసుకురావాలి. ఇవి ఒక సింపుల్ ఆర్కిటెక్చర్. ఇక్కడ ఇప్పటి వరకు మనం ఎందుకంటే మనకున్నట్టు సమయంలో ఇంతవరకే చెప్పగలుగుతాము. దీనివల్ల ఉపయోగం ఏంటి, అసలు ఈ మెషిన్ ట్రాన్స్లేషన్ మనం ఎందుకు చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చూస్తే మెషిన్ ట్రాన్స్లేషన్ అనేది ఒక ఫాస్ట్గా జరుగుతున్న ఒక విషయం. ఎందుకంటే మనం ఒక వెంటనే కొట్టిన వెంటనే దానికి ఆన్సర్స్ వస్తున్నాయి. ఒకప్పుడు మనం కొట్టడం మొదలుపెట్టి మనం ఫైనల్గా సెంటెన్స్ పెట్టి ఎంటర్ నొక్కితేనే వస్తుంది. ఇప్పుడు అలా కాదు, మూమెంట్ యూ టైప్ సంథింగ్ యూ విల్ గెట్ ది ట్రాన్స్లేషన్ ఇమ్మీడియట్లీ. అంత మార్పులు జరిగింది. ఇదే ఒక హ్యూమన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకే మనకి ఇది ఒక ఇంపార్టెంట్. ఇది ఇంకొకటి, మెషిన్ ట్రాన్స్లేషన్ అనేది ఇప్పుడు మనకి ఫ్రీగా దొరుకుతుంది. తర్వాత చాలా ఎక్కువ చేయాల్సి అంటే కూడా మనకి అది చీపర్గా దొరుకుతుంది. ఎందుకంటే టైం కాస్ట్ అవన్నీ కూడా తగ్గిపోయింది. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మనకి అన్ని కూడా ఇంగ్లీష్లో వస్తుంది. కానీ ఇప్పుడు మనం కూర్చుంటున్న కాలేజీలు మనకి ఆ ఇంగ్లీష్లో వచ్చిన కొత్త విషయం వెంటనే మనకి తెలియాలంటే దానికి మెషిన్ ట్రాన్స్లేషన్ ఒక పెద్ద మార్పు తీసుకొస్తుంది. అవి మాత్రం కాదు, లోకలైజేషన్ అన్నది కూడా ఒక పెద్ద ఎత్తులు మనం చూడాల్సి వస్తుంది. అంటే మనం కాదు, మనకు మనం వాడుతున్న సిస్టమ్స్లో వెనక ఉన్న కంపెనీస్ వాడుతున్నారు. ఎందుకంటే మనకు అన్ని కూడా మన భాషలో కావాల్సి వస్తుంది కాబట్టి. అందుకే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మెషిన్ ట్రాన్స్లేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మనకి. ఉత్తి మెషిన్ ట్రాన్స్లేషన్ అంటే టెక్స్ట్ టెక్స్ట్ చేయటం కాదు, మనకి ఏమన్నా ఏ రూపంలో ఉంటే కూడా దాన్ని మనం ట్రాన్స్లేషనే చూస్తాం. అలాంటిది తీసుకొచ్చారు. దానికి ఇంకా చాలా కానీ చాలా మార్పులు, చాలా రిజల్ట్స్ ఇంకా చాలా రావాలి. అవన్నీ కూడా దానికి కావాల్సిన ఎత్తులు అందరూ చేస్తున్నారు. సో మీలాంటి వాళ్ళు కాలేజీలో చదువుతున్నారంటే ఉత్తిగా మనం వాడటం మాత్రం కాదు, ఇది ఎలా జరుగుతుంది అన్నది కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడతో నేను ఆపుతాను. ఆపిన తర్వాత క్వశ్చన్స్ తీసుకున్న తర్వాత ఆన్లైన్ సిస్టమ్స్ మీరు ఏమైనా వాడి ఉంటే, లేకపోతే మనం కూడా దాన్ని కొన్ని ఇది ట్రై చేయొచ్చు. ధన్యవాదం. ఉదాహరణకి మనం మెషిన్ ట్రాన్స్లేషన్కి ఒక వాక్యం, నేను షాప్కి వెళ్ళాను, ఐ వెంట్ టు ద షాప్ అని ఒక వాక్యం చెప్పారు సార్. ఇది తెలంగాణ ప్రాంతానికి వెళితే ఎలా ఉంటుంది, రాయలసీమ ప్రాంతానికి వెళితే ఎలా ఉంటుంది, ఉత్తరాంధ్ర ప్రాంతం వెళితే ఎట్లా ఉంటుంది, నెల్లూరు ప్రాంతం కానీ దక్షిణ మన కోస్తాంధ్ర ప్రాంతం మధ్య కోస్తాలు ఎట్లా ఉంటుంది అనేది మీరు మిషన్ ట్రాన్స్లేషన్ గూగుల్లో కొట్టి చూడండి. ఎందుకంటే కొన్ని చోట్ల అంగడి అంటాం, కొన్ని చోట్ల కొట్టు అంటారు, ఏమి కొన్ని చోట్ల షాప్ అంటారు, ఇలా రకరకాల పదాలు వస్తాయి. సార్ మీకు ఇచ్చినటువంటి ఎక్సైజ్ ఏమిటంటే ఐ వెంట్ టు ది షాప్ అనేటటువంటి వర్డ్ కొట్టండి మీరు, మెషిన్ ట్రాన్స్లేషన్ అది ఎట్లా అనువాదం చేస్తుందో చూడండి. మీరు ఇప్పుడు చూడొచ్చు, నేను ఆల్రెడీ పెట్టాను. అది సార్ పెట్టారు చూడండి రా. ఐ వెంట్ టు ద షాప్ అని పెట్టాను, అంటే షాప్కి వెళ్ళానని వచ్చింది. షాప్ అంతే. ఇది గూగుల్ ట్రాన్స్లేషన్, గూగుల్ ట్రాన్స్లేట్ మనకు చేసినది. కానీ ఇప్పుడు మీరు గుంటూరులో ఉన్న వాళ్ళు షాప్ అంటారా వేరేమైనా అంటారా? కొట్టు ఉంది, అంగడి ఉంది, దుకాణం. అంటే మూడు ప్రాంతంలో మూడు రకాలు మనం చెప్పొచ్చు. కానీ గూగుల్ ఏం చేసిందంటే ఐ వెంట్ టు ద షాప్ అన్న దానికి షాప్ అనే వచ్చింది. సో ఇది పెద్ద దానికి అర్థం కాలే, షాప్ అన్నది ఏంటన్నది అర్థం కాలేదు. దాన్ని ఏం చేసిందంటే షాప్ అని ట్రాన్స్లిటరేట్ చేసింది. అంటే మన డిక్షనరీలో
ఒకవేళ మన డిక్షనరీలు బైలింగ్వల్ డిక్షనరీలు ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీలు మూడు పదాలు ఉంటే కూడా దాంట్లో ఏది తీసుకోవాలన్నది ఆ సిస్టమ్స్ కు తెలీదు, అది మనం చెప్పగలగాలి. దీన్నే నేను ఆంబిగ్యూటీ అన్నాను. నేను చెప్పిన ఆంబిగ్యూటీ అన్నది హై లెవెల్లో ఉంది, ఎందుకంటే ఇక్కడ మనకి మూడు డైలెక్ట్స్ మూడు మాండలికం వాడుతున్నాం. ఇక్కడ ఒక్కొక్క ప్రాంతంకి మనం ఒక్కొక్క పదం పెట్టుకున్నాం. అలాగే మీరు బ్యాంకుకు వెళ్ళానని పెడితే ఏ బ్యాంకుకు వెళ్ళానని అది నేను బ్యాంకుకు వెళ్ళాననే వస్తుంది. ఆ బ్యాంక్ అన్నది మనం వెళ్తున్న డబ్బు వేస్తున్న బ్యాంకా లేకపోతే రక్తం ఇస్తాం కదా, బ్లడ్ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్, బ్లడ్ బ్యాంకా అన్నది ఆ సిస్టమ్ కు అర్థం కాదు. అంటే ఇది ఎక్కడ వస్తుంది, ఇది ఎక్కడ వస్తుందంటే వరల్డ్ నాలెడ్జ్ ఉంటేనే వస్తుంది. అన్ని మెషిన్ ట్రాన్స్లేషన్ సిస్టమ్స్ కూడా ఇక్కడే ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు నేను యాండెక్స్ అని ఒక సిస్టమ్ చూపెడతాను మీకు. ఇది కూడా రష్యన్ వాళ్ళు డెవలప్ చేశారు, మీరు ఇక్కడ చూడొచ్చు యాండెక్స్ ట్రాన్స్లేటర్ని. ఐ వెంట్ టు ద షాప్ అని కొడుతున్నాను, తెలుగులో ఏమొచ్చిందని చూడండి. నేను దుకాణానికి వెళ్ళానని వస్తుంది. ఇది రష్యన్ వాళ్ళు తయారు చేసిన ఒక ట్రాన్స్లేషన్ సిస్టమ్, యాండెక్స్. యాండెక్స్ వీళ్ళు యాండెక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఒక ఇమేజ్ పెడితే కూడా వెంటనే ఆ ఇమేజ్ లో ఏముందో దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇస్తుంది. అంటే లోకంలో అందరు కూడా ఇప్పుడు ట్రాన్స్లేషన్ ని పెద్ద ఎత్తులు తీసుకొని చేస్తున్నారు. సో ఇది మన మనం మన వైపు నుంచి చూస్తే మన రిజల్ట్ మాత్రమే చూస్తాం. ఇప్పుడు నేను ఇది ఎందుకు మీరు చూడొచ్చు, నేను దుకాణంకి వెళ్ళానని వచ్చింది, నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నాను కాబట్టి అది దుకాణం అన్నది క్యాచ్ చేసింది. అంటే నా జిపిఎస్ లొకేషన్ చూసుకొని, ఒకవేళ మీరు యాండెక్స్ అక్కడ చేస్తుంటే కొట్టు అని రావచ్చు. ఓకే ఓకే సార్. సో ఆ రకంగా సిస్టమ్స్ ఇప్పుడు నేర్చుకుంటుంది, ఎడ్యుకేటెడ్. ఆ మెషిన్ లెర్నింగ్ అన్న ఒక టెక్నిక్ వాడుతుంది, అది మెషిన్ కూడా ఆలోచిస్తోందిరా, ప్రాంతాన్ని బట్టి ఆలోచిస్తుందా సార్? ఎందుకంటే మనం ఎప్పుడు కూడా వాడుతున్నప్పుడు గూగుల్ మనం మీరు ఏ ప్రాంతంలో ఉన్నారని వెంటనే చెప్పగలుగుతుంది కదా దానివల్ల. సో అందరం కూడా ఇది వాడటం మొదలు పెట్టేసి ఉత్తి ఆన్సర్స్ కి వెయిట్ చేయకుండా, నేను చెప్తున్నది ఏంటంటే మనం ఎప్పుడు కూడా రిజల్ట్ గురించి చూడటం మాత్రం కాకుండా ఇది ఎలా జరిగింది అన్నది కూడా చూడాలి. అదే మనం ఇప్పుడు ఉన్న పిల్లలకి అవే చెప్పాల్సి వస్తుంది. మాథ్యూస్ గారు మీరు ఆ పాయింట్ లో ఏమైనా చెప్పగలుగుతారా? ఈ మాండలికం గురించి నేను చెప్పాను కదా మూడు రకాలు. మనకంటే సురేష్ గారే గట్టిగా చెప్పగలరు, అయినప్పటికీ మన వీరున్నారు కదా, వీరి పేరేంటి? భద్రరాజు కృష్ణమూర్తి గారు, వారు నాలుగు మాండలికాలుగా విభజించారు. ఇప్పుడైతే భాషా ప్రాంతాలుగా, రెండు భాషా ప్రాంతాలుగా మారిపోయినాయి, తెలంగాణ స్టేట్ గాని ఆంధ్రప్రదేశ్ గాని. అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో నాలుగు మాండలికాలు ఉన్నాయి. నో మోర్ తెలంగాణ, ఇట్స్ ఏ డైలెక్ట్, ఇట్స్ లాంగ్వేజ్ బై నౌ. అయితే ది యాండెక్స్ మనం ఉన్న ఏరియా నుంచి తీసుకుంటాయి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. దుకాణం, కొట్టు, షాపు, ఇవన్నీ కూడా షాపు ట్రాన్స్లేటరేషన్ అది కూడా ఒక అనువాదమే. దుకాణము ఇంకా ఇటువంటి అన్ని కూడా అంగడి, సురేష్ గారు చెప్పినట్టు ఇవి ఏంటంటే నిఘంటు మాత్రమే పరిమితమైనవి. యాక్చువల్లీ రిటర్న్ లాంగ్వేజ్ ఉంది, నాట్ స్పోకెన్ వెరైటీలో మేము దుకాణానికి వెళ్తున్నాం అనే దానికంటే కొట్టుకు వెళ్తున్నాం అని అంటారు. బట్టలు మాత్రమే యాక్చువల్ బై డిఫాల్ట్ వీ కెన్ డిఫైన్ దట్ షాప్ ఈజ్ నౌ షాపింగ్ మాల్స్ ఆల్సో ఈ లైట్ లైట్ పిల్లలు బట్టల కొట్టుకి షాప్కి వెళ్తున్నామంటే గ్రాసరీది కానీ ఈ పచారీ షాపులు కానీ ఇట్లాంటి వాటికి. కొట్టు అనేది రైట్ నౌ రిస్ట్రిక్టెడ్ టు విలేజెస్, కొట్టుకు వెళ్తున్నానంటే ఓన్లీ యాక్చువల్ ఇట్ హ్యాస్ ఆల్సో సెమాంటిక్ అంబిగ్యుటీ, టూ మీనింగ్స్. వాడు వరవడలో మీ ఎంత అనువాద వరవడలో కొట్టుకుపోతున్నాడు అని అంటే హీఈస్ జస్ట్ ఫ్లోయింగ్ విత్ ది నాలెడ్జ్ ఆఫ్ ది మెషిన్ ట్రాన్స్లేషన్ అనే అర్థంలో కూడా ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే కొట్టు అంటే షాపు అనేది ప్రొవిజన్స్, ఎస్పెషల్లీ ప్రొవిజన్స్, పచారి కొట్టు అనే రకరకాలే ఉన్నాయి. అయితే నాలుగు ప్రాంతాల్లో అదే రీతిగా ఇంకోటి ఏంటంటే అక్క, అక్క
అక్క అక్క అనేది అమెరికాలో ఒక అసోసియేషన్, అమెరికన్ కన్నడ అసోసియేషన్ ఒకటి. అక్క అనేది రాయలసీమ ప్రాంతంలో ఫాదర్ అని అంటారు, ఫాదర్ అప్ప, అప్ప తెలుగులో అప్ప అంటాం, వేరు వేరు ప్రాంతాల్లో స్టాండర్డ్ ఫార్మేట్ లో అక్క అంటాం. అప్ప అనేది రాయలసీమ ప్రాంతంలో ఫాదర్ అనే అర్థంలో ఉంటది. అదే విధంగా వేరే రెండు ప్రాంతాల్లో కోస్ట్లు, ఆంధ్ర కోస్త ఆంధ్రాలో కానీ అటు విశాఖపట్నం ఏరియాల్లో కానీ అక్కడ మామూలుగా అక్క అనే అర్థంలోనే వాడుతుంటారు, ఇటు పక్క తండ్రి అనే అర్థంలో వాడుతుంటారు. ఇవన్నీ కూడా నాయన రాయాలా, తండ్రి రాయాలా, అప్ప రాయాలా, ఇవన్నీ కూడా యాక్చువల్గా ఏంటంటే ఆయా ప్రాంతాల నుంచి మనం మాండలిక నిఘంటువుల్ని పటిష్టం చేస్తే యంత్రానువాదానికి రెండు రెండు భాష శైలి భేదాలను తొలగించడమే కాకుండా అర్థపరమైనటువంటి భేదాలు తొలగించేందుకు వీటిలన్నింటినీ ఒక మాండలిక నిఘంటువులు, ఎంఆర్డీలు, మషిన్ రీడబుల్ డిక్షనరీలు స్టాండర్డ్ ఫామ్ కి తయారు చేయటం అది ఒక పద్ధతి. ఇంట్రా లాంగ్వేజ్ ఒక భాషలోనే, అదే ఇంటర్ లాంగ్వేజెస్ తెలుగు ఇంగ్లీషు నుంచి ఇవన్నీ కూడా ఒక సమగ్రమైన నిఘంటు కూడా ఒక మీరు ఒక పథకం రూపొందించి విద్యార్థుల చేత మీ విద్యార్థులు చేపిస్తే యంత్రానువాదం ఇంకా గట్టిగా కావాల్సినవన్నీ. అంటే ఇప్పుడు షాప్ అని ఇచ్చింది, షాప్ అని అంటే మీరు చెప్పినట్టు ఆ స్టాటిస్టికల్ మాడ్యూల్లో వాళ్ళు ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు షాప్. అది తీసుకుని ఉండొచ్చు ర్యాండమ్ శాంప్లింగ్ మెథడ్ ప్రకారం. కార్పస్ లో కూడా అదే ఎక్కువ వాళ్ళకున్న గూగుల్ జిపిఎస్ ద్వారా క్యాచ్ చేసింది కదా, జిపిఎస్ ద్వారా క్యాచ్ చేసింది. యాండెక్స్ ది అద్భుతమైనటువంటి ప్రయోగం, యాండెక్స్ వై అనదర్ అది రష్యన్ సిస్టమ్, రష్యన్ అది అద్భుతమైన ఇంట్రడక్షన్ సార్. అయితే దాని విషయంలో కూడా నేను ఒక ఇది మీకు మాత్రమే పరిమితం, దాని విషయంలో కూడా నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను మీరు చెప్పిన తర్వాత. నాకు ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్ మైసూర్ లో మీరు ఎన్టీఎం ప్రాజెక్ట్ ఇవాల్యుయేషన్ కు వచ్చినప్పుడు దాన్ని లింగ్విస్టిక్స్ టర్మ్స్ అంటే భాషా శాస్త్ర పరిభాష మొత్తం మాక్సిమం డిక్షనరీలో ఉన్నది కానీ లేకపోతే మామూలుగా తయారు చేసిన కానీ జీవరావు గారు తయారు చేసిన డిక్షనరీ కానీ లింగ్విస్టిక్స్ బుక్స్ లో తయారు చేసిన కానీ వాటిలన్నింటిని స్టడీ చేసి ఒక నిఘంటు లాగా తయారు చేయడానికి కొంత పరిభాష రెడీ టర్మ్స్ లింగ్విస్టిక్స్ టర్మ్స్ రెడీ చేశాము. చేసి దాన్ని రెండిట్లో కూడా ఎక్స్పెరిమెంట్ చేశాను, రెండిట్లో ట్రాన్స్లేట్ చేసి చూశాను. అయితే గూగుల్ కొంతవరకు మెరుగ్గా కనిపించింది, అంటే ఇంకా వాళ్ళకి ఈ ఇన్పుట్స్ అవసరం ఉంది కొంత, బట్ యాండెక్స్ ఇప్పుడు ఇచ్చిన దాన్ని బట్టి కొంతవరకు తెలుగుకు దగ్గరగా వచ్చింది. దుకాణం అన్నానికి అనుకుంటున్నారు, అంగడి అనాలి అని అంటే ప్రాచీన తెలుగు లేకపోతే లిటరీ తెలుగుకి వెళ్లాల్సి వస్తుంది, స్పోకెన్ వెరైటీ కిందకి రాదు. దుకాణం కూడా జస్ట్ లిటరీ ఫంక్షన్ ఉన్నటువంటి ఫామ్ సార్. అవును అవును, థ్యాంక్ యూ మాథ్యూస్ గారు, ఎన్టీఎంకి థ్యాంక్స్, అందరికి ధన్యవాదాలు.